సహకరించిన పోలీసు మిత్రులకు కూడా మా ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచే వచ్చి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి, మరి గత ప్రభుత్వంలో రైతాంగానికి న్యాయం జరగలేదు, పూర్తిగా రుణమాఫీ చేయలేరు, మేము వస్తే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో కండిషన్లు కూడా చేస్తా చెప్పి మీరు అన్న మాటకు మరి ఈరోజు రైతాంగం అంతా కూడా ఇవ్వలేదని చెప్పి శక్తులు పెడుతున్నారని, మరి ఆర్మూరు ప్రాంత రైతులు బాధకులున్న సమయంలో అన్ని వేళల ఐక్య కార్యాచరణ కమిటీ అనేది ముందుండి ఈ పోరాటం కొనసాగిస్తుంది. కాబట్టి దీనికి ఎలాంటి పార్టీలకు కానీ రాజకీయ నాయకులున్నా ఐక్య కార్యాచరణ కమిటీ ముందు అన్ని పక్కకు పెట్టి ఈ ఉద్యమాన్ని ముందడికి నడిపించి రైతాంగానికి రైతాంగాన్ని సమస్యల మీద పోరాటం అనేది అన్ని టైంలు చేస్తాం. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ఒట్టు పెట్టుకొని 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారో కొంతమందికి వేసిండ్రు, మరి గతంలో కూడా కొంతమందికి గత ప్రభుత్వం కూడా వేసింది, మరి కొంతమంది లాభం జరుగుతుంది, మిగతా వారందరూ కూడా బాధితులు ఉన్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ 2 లక్షల రుణమాఫీని ఏ చర్చ లేకుండా మీరు వేయాలి. మరి ఇప్పుడు కూడా మీరు వేసిన ఖాతాలలో కూడా మరి అన్ని విషయాలు అన్ని ఖాతాలు అన్ని నంబర్లు ఉంటేనే మీరు అమలు చేసిండ్రు. ఇంకా మిగతాయి ఏఈఓలను ఏడీలను పెట్టి మరి మీరందరూ పత్రాలు ఇవ్వాలా, మేము అన్ని చూసుకుంటామని చెప్పారండి. అది ఒకటి కాలయాపన చేయడమే తప్ప ఇంకోటి లేదు. ఉన్న ఎన్ని ఇచ్చారో మిగతా ఇవ్వని ఎన్ని ఉన్నాయో చూసుకొని 2 లక్షలు బేసరిక రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కూడా టైం అయిపోతుంది, ఆ 15,000 కూడా వేసి మీరు మాట మీద నిలబడతారని, మీరు మీరు మేము కూడా కలిసి పనిచేసిన టైం కూడా ఉంది, మీరు మాట మీద తప్పకుండా కట్టుబడి ఉంటారని మాకు తెలుసు. కాబట్టి రుణమాఫీలో ముందుండి చేసి మీ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. 24వ తారీఖు నాడు ఎందుకోసమంటే రైతు ఐక్య కార్యాచరణ సమయం లేకుండా 4 రోజుల్లోనే వేలాది మంది నిరసన కార్యక్రమానికి వచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మొట్టమొదటగా రైతాంగానికి వారికి ఐక్య కార్యాచరణ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు ఎందుకోసమంటే ఈ రాష్ట్ర గతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు వారిచ్చిన మాట ప్రకారమే, వారు చెప్పినటువంటి హామీల ప్రకారమే మీరు రైతులకు ఏకకాలంలో, ఎందుకంటే గత ప్రభుత్వం 1 లక్ష రూపాయలు రుణమాఫీ అంటుంది కనుక మీరు 1 లక్ష రూపాయలు కాదు 2 లక్షలు తెచ్చుకోండి బ్యాంకులకు వెళ్ళి, మేము మా ప్రభుత్వం రాగానే వెంటనే ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే రైతులకు పెట్టుబడి సహాయంగా ఇంతకు ముందు ప్రభుత్వం రైతు బంధు అంటూ ఉండే, కానీ మేము రైతుకు పెట్టుబడి సహాయంగా మేము, ఎందుకంటే 5,000 రూపాయలు ఎలాంటి దానికి పెట్టుబడి సహాయం సరిపోతలేదు, మేము 7,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఈ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రైతాంగం కోసం చాలా అనేక రకాలుగా హామీ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా ఈ హామీల ప్రకారం మేము ఒకటే యుద్ధ ప్రతిపాదికన ఈ 2 హామీల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వము మీరు ఇచ్చిన హామీల్ని ఏ రైతు అనే కాదు కుటుంబ పరంగా కూడా మీరు హామీ ఇవ్వలేకపోయిండు, ప్రతి రైతుకు అన్నారు కనుక మీరు ఇచ్చిన హామీ ప్రకారం యుద్ధ ప్రతిపాదికన వెంటనే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. అట్లాగే ప్రతి రైతు ఎకరాన 7,500 రూపాయలు వెంటనే రైతు పెట్టుబడి సహాయంగా, ఎందుకంటే ఇప్పుడు ఆగస్టు కూడా గడిచిపోతా ఉంది, 4 రోజులు అయితే సెప్టెంబర్ వచ్చే పరిస్థితి ఉంది కనుక మీరు ఇచ్చిన హామీని వెంటనే రైతు భరోసా పెట్టుబడి సహాయం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతిదీ కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆరుగురికి వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు నాకున్న ఇక్కడ సిడ్ల ఒకటిగా సాక్షిగా నేను చెప్తా ఉన్నా, ప్రతి రైతుకు 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పిండు, ఇప్పుడు ఆ 2 లక్షలు వెళ్ళిపోయానని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఈ రోజు మీరు ముఖ్యమంత్రుల కమిటీ అని ఇంకేదో కమిటీ పేరు మీద రైతాంగానికి ప్రతి రైతు మీరే చూసుకోవాలని చెప్పి ఈరోజు పేపర్ ద్వారా కానీ మీతో ద్వారా చెప్తా ఉన్నారు. మాకు అవన్నీ ఏదో అవసరం లేదు, మా రైతాంగానికి మీరు ఇచ్చిన హామీ మీ యొక్క మొన్ననే రైతాంగం 24వ తారీఖు నాడు ఒక డెడ్లైన్ ఇవ్వడం జరిగింది, 15 సెప్టెంబర్ వరకు మీరు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి, లేకుంటే సెప్టెంబర్ 15 తర్వాత 15వ తారీఖు నాడు ఇదే రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కూర్చుంటుంది. మొన్నటి కంటే అదనంగా ఆ యొక్క తీర్మానాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలని వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. మీరు రేవంత్ రెడ్డి గారిని సూటిగా మా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అడుగుతా ఉంది, నీ 31
శత్రులు తీసేయంటే నువ్వు అదనంగా మమ్మల్ని నువ్వే ధృవీకరించుకోవాలంటే అవును తండ్రి కొడుకులం, రెండు కుటుంబాలు ఉన్నాయి, రెండు పాస్బుక్లు ఉన్నాయి, తండ్రి కొడుకు ఉమ్మడిగా లేవు, పెళ్లి అయిన తర్వాత ఇక ఆర్మూ రెవెన్యూ డివిజన్ లో లేదా దునియాలో కూడా పెళ్లి అయిన పిల్లలైనా కొడుకులు వేరుపడుతున్నావు, వాళ్ళ సంసారం వాళ్ళది, వాళ్ళ భూములు వాళ్ళే, వాళ్ళ పాస్బుక్లు వాళ్ళే, అందుకని ఖాతా కూడా వేరుగా ఉన్నాయి. ఆ ఖాతాను ఆధారం చేసుకుని ఏమని చెప్పి అడుగుతా ఉన్నాం? అంతే తప్ప రెండు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆధార్ కార్డు పెట్టేసి మీరే నిరూపించుకోవాలి మా ఏ వాళ్ళు వస్తారని చెప్పేసి కండిషను ఇంకొద్ది ఇంకొక పెద్ద కండిషన్ పెట్టడం తప్పు. అది కండిషన్ తీసేయాలి. మేమిచ్చిన అల్టిమేటం 15వ తేదీ సెప్టెంబర్, ఆ రోజు నాటికి రెండు డిమాండ్లు ముందు మూడు పరిష్కరించకపోతే ఏంటి ఆ రెండు డిమాండ్లు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ, అది 2 లక్షల పైన ఉన్న 3 లక్షల 4 లక్షల 2 లక్షల 50 వేల అది చెల్లిస్తేనే ఇది వర్తిస్తుందని చెప్తున్న డిమాండ్ సరైనది కాదు, అది ఎత్తివేయాలి. మేము ఖచ్చితంగా చెల్లించుకుంటాం, చెల్లించుకోకపోతే మాకు రుణం ఉంటదు, మా భయం మాకుంది రైతులకు అని చెప్పేసి చెప్తూ 2 లక్షల రూపాయలు మీరు ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాల్సిందే, మాఫీ చేయాల్సిందని చెప్పి చెప్తూ అదే సమయంలో ఏదైతే పోలీస్ కేసులను కూడా రద్దు చేయమని చెప్పేసి రద్దు చేస్తారన్నావు, ఇక 6వ గ్యారంటీ 7వ గ్యారంటీ కూడా చెప్పావు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నావు. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ సందర్భంగా రైతులపైన, రైతు మహిళలపైన పెట్టిన కేసులు ఇవాటి కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారు, వాటిని రద్దు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నావు అని చెప్పేసి గుర్తు చేస్తూ ఏదేమైనా ఇవాళ మంత్రులు చెప్తున్న మాటల్ని ఇంకా రైతుల కోపానికి గురి చేసే విధంగానే ఉన్నాయి. అదే సమయంలో 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తా అంటున్నావు, 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే రైతులు ఏం వ్యతిరేకించరు అని కూడా మేము చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ దాంట్లో కూడా మీరు కుట్రలు కుతంత్రాలు చేస్తే ఈ 15,000 రూపాయలు దాన్ని కూడా నువ్వు కుట్రలతో ఆపుతా అంటే మాత్రం రేపు ఖచ్చితంగా రైతు ఊరుకోరు. 16వ తేదీన మా కార్యాచరణ తీవ్రంగా ఉండబోతుందని చెప్పేసి హెచ్చరిస్తూ మరొకసారి జిల్లాల నుంచి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, ఆర్మో డివిజన్ పాత్రికేయ మిత్రులకు, 10,000 రైతు కుటుంబాలందరికీ కూడా ఉద్యమాన్ని తెలియజేస్తా ఉన్నారు. తారీఖు నాడు రైతు జేఏసీ పిలుపు మేరకు చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు మరియు సహకరించిన పోలీసు వారికి అందరికీ కూడా రైతు జేఏసీ తరఫున ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే దీని తర్వాత గవర్నమెంటు సర్కారు దిగొచ్చినట్టే దిగొచ్చి రుణమాఫీ యాప్, రైతు భరోసా యాప్ అని ఒక యాప్ను ప్రవేశపెట్టింది. అయితే మనకు షరతులు లేకుండా రుణమాఫీ అనే దాంట్లో ప్రధానమైనటువంటి 2 ఆంక్షలు ఏంటి అంటే ఫ్యామిలీని నిర్ధారించడానికి రేషన్ కార్డు, ఇంకోటి 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేయడం అనే ప్రధానమైన 2 సమస్యలు మనకు కనబడుతూ ఉన్నాయి. దాంట్లో ఫ్యామిలీని, కుటుంబాన్ని నిర్ధారించదాలి అని చెప్పి ఒక యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందాక అన్నగారు అన్నట్టు ఆ ఫ్యామిలీ ఏదైతే యాప్లో మనమే కుటుంబాన్ని నిర్ధారించుకోవాలా, మనం చెప్పిన డీటెయిల్స్ ఏదైనా తప్పుంటే గైడ్లైన్స్ ఏదో చెప్పకుండా మీరే చెప్పండి మీ ఫ్యామిలీ ఎన్ని ఉన్నాయో అని చెప్పి, తప్పు చెప్తే మళ్ళీ శిక్షిస్తామని చెప్పి అనే ఆంక్షలు విధించడం, ఆంక్షలు తీసేస్తూనే మరో పెద్ద ఆంక్షలు విధించడం అనేది చాలా అభ్యంతరకరమైనది, చాలా ఖండించదగినది. మేము రైతు చేసే తరఫున దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అట్లనే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతుల రుణమాఫీని ఏం చేస్తారనేది ఇంకా ఏ క్లారిటీ ఇవ్వడం లేదు. రైతులు చాలా ఆవేదనకు గురవుతున్నారు కాబట్టి మీరు ఫ్యామిలీని తొందరగా నిర్ధారించి 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా తొందరగా రుణమాఫీ చేయాలని, కేవలం మీరు చేస్తున్న పని కాలయాపన కొరకే అన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉన్నది. మీరు కాలయాపనతోటి మీరు బతికి బయట పడలేరు. రైతుల ఆవేదన మీకు, రైతుల ఆవేదనను మీరు ఎప్పటికి కూడా దాటిపోలేరు. మేము డెడ్లైన్ విధించినాం 15వ తారీఖు లోపల మీరు కాలయాపన వేసి 15 దాటిందనుకో ఆర్మూర్ ప్రాంత రైతులు ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నారు. రైతు జేఏసీ తరఫున మేము కూడా ఎట్లాంటి తీవ్రమైన ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా కార్యాచరణను 15వ తారీఖు నాడు ప్రకటిస్తాం. ఆ తారీఖు లోపే మీరు రుణమాఫీ చేసి రైతుల మన్ననలు పొందాలని మేము సర్కారును కోరుకుంటా ఉన్నాము.